హాయ్ అండి ఈరోజు పల్లీల లడ్డు ఎలాగో ఈరోజు వీడియోలో చూసేయండి పల్లీలు బాగా వేపుకోవాలండి నేను హాఫ్ కేజీ పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి వేపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా మాడిపోతుంది లోపలంతా వేగదండి అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వాటి కొంచెం చల్లారాక వీటి పొట్టు తీసుకోవాలి పొట్టు అంతా తీసేయాలి తీసేసి బాగా చేతతో చెరుక్కోవాలి చెరుక్కున్న తర్వాత అన్నిటిని పల్లీలన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఆ తర్వాత బెల్లం పాకం తీయడానికి పొయ్యి మీద బాండీ పెట్టుకున్నానండి పల్లీలు హాఫ్ కేజీ తీసుకున్నాను కదా బెల్లం కూడా హాఫ్ కేజీ అండి ఇదిగోండి పల్లీలు కూడా నేను కప్పుతో కొలిచాను టూ కప్స్ వచ్చింది బెల్లం కూడా టూ కప్స్ కొలుచుకొని వేసుకుంటున్నాను ఇది వేసుకుని బాగా పాకం రావాలండి ఈ రెండు కప్పుల బెల్లంకి ఒక కప్పు వాటర్ వేశానండి వాటర్ వేసి బాగా కలిగించాను బెల్లం బాగా కరిగిన తర్వాత అప్పుడు ఇది వడపోసుకోవాలండి వడపోసుకున్న తర్వాత వీటిలో నలకలు మట్టి ఉంటాయి కదా అందుకోసమని వడపోసుకుంటున్నాను ఇదిగోండి ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదండి ఈ బెల్లం పాకం అంతా ఇప్పుడు పాకం రాకముందే వడపోసుకోవాలి గొండి అయిపోయింది పాకానికి రెడీ అయిపోతుంది కూడా వడపోసేసుకొని ఇది వేరేగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి కప్పు వాటర్కి నేను తీసుకున్నాను పాకం అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి వడబోసుకొని పాకంలో వేసేస్తున్నానండి మళ్ళీ ఎక్కడైనా ఇసకలా తగులుతుంది కదా అందుకు మళ్ళీ వడకబోసాను ఇదిగోండి పాకానికి రెడీ చేసేస్తాను పాకం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది ఈ పాకం అంతా ఒక చిన్న కప్పు పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఈ పాకం చిన్న డ్రాప్ వేస్తే అది ఉండలా కట్టి స్టౌన్ రావాలండి అప్పుడు పాకం వచ్చినట్లు పాకం రెడీ అయిపోయింది కదండి ఇగో పల్లీలు కూడా వేసేద్దాం పాకం చూడండి అలా వాటర్లో కొడితే పాకం వచ్చినట్లు మాట అప్పుడు పల్లీలన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఈ అర కేజీ పల్లీలకి అర కేజీ బెల్లం పడిందండి నాకు ఇది బాగా కలుపుకోవాలండి పాకం అంతా వాటికి పట్టించాలి బాగా కలుపుకునే తర్వాత ఇవి కొంచెం చల్లారాక కొంచెం చేతికి ఆయిల్ కానీ చల్లనీళ్ళు కానీ ఈ పల్లీల లడ్డు చేసుకోవటమేనండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే బాగా వస్తాయి మరీ వేడిగా ఉందని గట్టిగా చుట్టే అక్కర్లేదు కొంచెం రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేస్తే కొంచెం చల్లారాక వాటిని రౌండ్గా సైజులో చేసుకుంటే సరిపోతుందండి ఈ పల్లీల లడ్డు చాలా టేస్టీగా వచ్చాయండి పల్లీల లడ్డు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి